లోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండేదానికి సంఖ్యభవన ప్రజలు కూడా తెలిపారు. అదే మనకున్న చిత్తశుద్ధి. ఇక్కడున్న కార్యకర్తలు నేను బంపర్ ఆఫర్ ఇస్తున్నా, 2019 నుంచి 24 వరకు ఎవరిపైనైతే ఎక్కువ కేసులున్నాయో అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. నాకు ఒక విషయంలో బాధేస్తుంది, నాకన్నా ఎంఎస్పీడ్గా కేసులు ఎవరు పెట్టించుకుంటున్నారు తెలుసా? ఎవరు తెలుసా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్. ఆయన పైన ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? సెంచరీ సెంచరీ 100 కేసులు. ఆయన గెలిచినప్పుడు అడిగా, ఏంటన్నా ఎలా ఉంది పరిస్థితి అంటే అన్నాడు, మీ మామగారు డైలాగ్ గుర్తొస్తుందిరా అన్నాడు. ఏంటన్నా అదన్నా, భయం అసలు మనం భయడేయడం లేదు. నేను అక్కడ తెల్ల కాగితమైన సంతకం పెట్టి ఇచ్చాను, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోపోండి. ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళొచ్చా, ఇంకోసారి వెళ్ళొచ్చేదాన్ని కూడా నాకు భయం లేదని చెప్పారు. అది మనకు రావాల్సిన స్పిరిట్. పోరాడదామా. ఇక్కడ ఉన్న పోలీస్ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ పొట్ట కూడా కొట్టాడు జగన్. జియో 79 తీసుకొచ్చి మీ అలవెన్స్ కూడా కట్ చేశాడు. 2 నెలల లోపలికి పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. ఆ జియోని మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీకు రావాల్సిన అడిషనల్ సరెండర్ లీవ్లు, ట్రావెల్ అలవెన్స్, ఇంకా యాంటీ నక్సల్ అలవెన్స్ కూడా తిరిగి మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఉపాధ్యాయులు కూడా వచ్చారు, పాప ఉపాధ్యాయుల్ని కూడా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. సకాలంగా జీతాలు చెల్లించరు, రిటైర్ అయిన ఉద్యోగస్తులకి డబ్బులు ఇవ్వరు, వాళ్ళకి రావాల్సిన TADA అలవెన్సులు కూడా బకాయిలు పెట్టింది ప్రభుత్వం. అన్నా 2 నెలల లోపలికి పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, అన్ని బకాయిలు కూడా తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ ఇక్కడ మాట చెప్పదలుచుకున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని వాళ్ళు చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో, వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అధికారులు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ మధ్యన ఎర్రబొక్క చూస్తుంటే అందరు కంగారు పడుతున్నారు. కొంతమంది అధికారులు కోర్టుకు వెళ్ళారండి, నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలంట, అధికారులు నేను బెదిరిస్తున్నానంట. అవును, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు నేను వదిలిపెట్టనన్నా. అంటే మీరు చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఒప్పుకుంటున్నట, ఎందుకు భయపడుతున్నారు తప్పు చేయకపోతే? నేను వదిలిపెట్టాను, వడ్డీతో సహా చెల్లిస్తా. చక్కెర వడ్డీ అంటావా? చక్కెర వడ్డా? అది అచ్చనకు వదిలేద్దాలే. వడ్డీ నాది, చక్కెర వడ్డీ అయింది. డన్నా? సిద్ధమా? గత 4 సంవత్సరాలు 10 నెలలుగా అనేక కార్యక్రమాలు ఇచ్చాం మీకు. మొదటిది బాధుడే బాధుడు, దాని తర్వాత ఇదేమి కర్మ మన రాష్ట్రానికి, మూడోది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఇచ్చాం. ఈ 3 కార్యక్రమాలు మీరు జయప్రదం చేశారు. ఇప్పుడు బాబు సూపర్ 6 కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టాలి. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కోరేది ఒకటే, మీ అందరికీ ఒక కిట్ ఇస్తున్నాం.